ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ ఒకసారి మళ్ళీ బాగా ర్యాలీ అయ్యి రికార్డ్ లెవెల్స్ టచ్ చేశాయి, ఆల్ థ్యాంక్స్ టు పాజిటివ్ గ్లోబల్ అండ్ డొమెస్టిక్ క్యూస్. ఇవాళ ర్యాలీ ఏమో ఫ్యూల్ అయింది అప్బీట్ గ్లోబల్ సెంటిమెంట్ వల్ల. ఎందుకంటే గ్లోబల్ హ్యాండ్ ఓవర్ కూడా మేము చూసాం బాగా స్ట్రాంగ్గా వచ్చింది, అండ్ గ్లోబల్ మార్కెట్స్లో ఈ హోప్ ఉంది దట్ మానిటరీ పాలసీ టైటనింగ్ సైకిల్ ఏమో పీక్ అయ్యేట్లా ఉంది మేజర్ సెంట్రల్ బ్యాంక్స్ వైపు నుంచి. ఆల్సో హెల్దీ మ్యాక్రోస్, హెల్దీ మైక్రోస్ వాటిల్ కాంబినేషన్ వల్ల ఇంకా షార్ప్ రికవరీ అయింది ఎఫ్ఐఐ బాయింగ్లో కూడా, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ బాయింగ్లో కూడా. ఏదేమో ఈ అప్వర్డ్ ట్రాజెక్టరీని సపోర్ట్ చేసింది. నిఫ్టీ 50 ఇండెక్స్ ఇవాళ ఆల్ టైమ్ హై టచ్ చేసింది 19,595 లెవెల్. సెన్సెక్స్ ఏమో 500 పాయింట్స్ లాభాలు చూసింది, ఫర్మ్లీ అబౌవ్ 66,000 లెవెల్ ఎండ్ అయింది. చాలా సాలిడ్ నోట్ మీద రెండు ఇండెసెస్. ఇవాళ ఇనిషియల్ అప్టిక్ తర్వాత మేము చూసాం నిఫ్టీ కొంచెం మ్యూటెడ్గా ఉండేది, కానీ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కంప్లీట్లీ పిక్చర్ చేంజ్ అయింది. చాలా స్ట్రాంగ్ అప్సర్జ్ వచ్చింది, స్పెక్టాక్యులర్ ర్యాలీ మేము చూసాం ఐటీ సెక్టర్ స్టాక్స్లో. బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్స్ వచ్చాయి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ వైపు నుంచి ఈ వారంలో, అండ్ ఫ్రంట్ లైన్ టెక్నాలజీ కంపెనీస్లోని చాలా స్ట్రాంగ్ అప్సర్జ్ చూసాం, చాలా స్ట్రాంగ్ బాయింగ్ చూసాం. ఇవాళ అన్ని సెక్టోరల్ ఇండిసీస్ గ్రీన్లోనే ఎండ్ అయ్యాయి. ఐటీ, మెటల్ అండ్ రియల్టీ స్టాక్స్ వర్ ద బిగ్ హీరోస్. ఐటీ టాప్ టియర్ కంపెనీస్ ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎల్టీఐ, మైండ్ట్రీ, టెక్ మహీంద్రా ఇవన్నీ 4% పై లాభాలతో క్లోజ్ అయ్యాయి. మీన్ వైల్ ఆన్ ది అదర్ హ్యాండ్ హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్, డాక్టర్ రెడ్డీస్ లాంటి స్టాక్స్ బక్ చేసాయి ట్రెండ్ని, అండ్ రెడ్లో ఎండ్ అయ్యాయి. బ్రాడర్ మార్కెట్స్ బాగా స్ట్రాంగ్గా ఉండేవి, బెంచ్ మార్క్స్ ఇన్ఫాక్ట్ అవుట్ పర్ఫామ్ చేశాయి బాగా మంచి మార్జిన్తో. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఇండిసీస్ రెండు 1.5% కన్నా అరౌండ్ 1.5% లాభాలతో క్లోజ్ అయ్యాయి.